కళలు కనండి, ఆ కళలను సాకారం చేసుకోవడానికి శ్రమించండి అని అతను ఒక స్లోగన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే అతను చిన్నప్పుడు క్షిపణి అంటే పక్షులను గమనించి పక్షిలా ఎగరాలని ఒక చిన్న కళ అన్నాడు. ఆ కళను సాకారం చేసుకోవడానికి అతడు అనేకమైన ఉపగ్రహాలను తయారు చేయడంలోను, అదేవిధంగా ఎన్ని క్షిపణులను తయారు చేయడంలోనూ అతడు ముందంజలో ఉండడం అనేది జరిగింది. అంటే అతను కన్నటువంటి కళలను నిజం చేసుకోవడానికి ఎంతో కష్టపడడం అనేది జరిగింది. అందుకోసం మనం కూడా ఈ వయసులోనే మనం కూడా కొన్ని కళలు కనాలి, నలుగురికి ఆదర్శంగా ఉండాలి, నలుగురికి స్ఫూర్తివంతంగా ఉండాలి, మనం ఒక నాయకులుగా ఎదగాలి అనేటువంటి కొన్ని ఆలోచనలతో, కొన్ని స్ఫూర్తివంతంతో, కొన్ని స్పిరిట్తో మనం ముందుకెళ్తే మనం కూడా భావి భారత పౌరులుగా భారతదేశానికి సేవ చేసుకునేటువంటి నాయకులుగా మనం ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. మన దేశాన్ని కూడా గొప్పగా మార్చుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అందుకని అంటే మనం ఒక పట్టుదలతో మనం ఎప్పుడైతే ముందుకు పోతామో ఆ కళలను కన్నటువంటి కళలను మన మనసులో అనుకున్నటువంటి అంశాలను ఎప్పటికి మనం మననం చేసుకోవాలి, ఎప్పటికీ గుర్తు తెచ్చుకోవాలి అనే కళలని అవుతా అనుకున్నా చిన్నప్పుడు దానికోసం అవుతున్నా అవుతున్నా మనం ఒకసారి అనుకుంటే దానికి అనుగుణంగా మనము ముందుకెళ్ళినటువంటి అవకాశము ఉంటుంది. కనుక ఇంకొకటి, మన టార్గెట్ను మనం రీచ్ అయ్యేటప్పుడు మన విలువలను ఎప్పుడు కూడా కోల్పోవద్దు బేట. ఎవరి కూడా అన్యాయం చేయద్దు, ఎవరి కూడా ఆపద కలిగించదు, ఎవరు కూడా నష్టం కలిగించకుండా న్యాయ మార్గంలో నైతిక విలువలను మనం పాటిస్తూ మనం మంచి పొజిషన్ చేరి నలుగురికి మనం కూడా సహాయము చేసేటువంటి నలుగురి స్థితికి చేరడంతో పాటు మనం మంచి వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవాలి. అందరు మంచి అలవాట్లను మంచి నైతికలను పాటిస్తూ ఎదగడానికి కృషి చేస్తున్న వారి